నమస్తే, మీరు చూస్తున్నది సత్య న్యూస్. సత్య న్యూస్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు 96వ జయంతి. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడిన నేతలు. సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికల్లో సమైక్య ప్యానెల్ అభ్యర్థుల ఘన విజయం, ఫలితాలను వెల్లడించిన ఎన్నికల అధికారి ఈదుపల్లి గురునాథరావు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30-31 తేదీలలో బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ రామచంద్రారావు వెల్లడి. తెలుగువారి ఖ్యాతిని దిగంతాలకు చాటి తెలుగువారి ఆత్మగౌరవానికి ఆలంబనగా నిలిచిన మహోన్నత వ్యక్తి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు అని పలువురు తెదేపా నాయకులు కొనియాడారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 96వ జయంతి సందర్భంగా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో నేటికీ గూడు కట్టుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కరీముల్లా, పార్టీ నాయకులు మారెళ్ల వివేకానంద, నల్లూరి కిషోర్, బ్యాటరీ షాప్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 96వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈరోజు పండగ రోజు ఆయన మహానుభావుడు తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఉండి ఆదరించిన తెలుగు ప్రజల కోసం సేవ చేయాలనే దృక్పథంతో కోట్ల రూపాయల సంపాదనలు వదిలిపెట్టి సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళనే ఒక నినాదంతో కూడు గుడ్డ గూడు కావాలనే ఒక సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళకి 37 సంవత్సరాలు ఆ మహానుభావుడు లేకపోయినా ఆయన పుట్టినరోజుని ఘనంగా తెలుగు జాతి గర్వపడే విధంగా మహానాళ్ళు నిర్వహించుకోవటం, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 28 కార్యక్రమాలు ఎన్నో రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవటం, ఆ మహానుభావుని స్ఫూర్తించుకోవటం, ఇవాళ తెలుగు జాతి ఒక ఉంది అని భారతదేశానికి తెలియజేసిన ఆ మహావ్యక్తికి ఘన నివాళులు అర్పించుకోవటం మా అందరికీ ఈరోజు పండగ దినం తెలుగు జాతికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులందరికీ ఈ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఘన అన్న ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ ఖ్యాతికి తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆదర్శప్రాయుడు అన్న ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా వారి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తెలుగు యువత తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాలని సాధించుకునే దిశగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి వారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ, వారి అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. ఆనాడు తెలుగు ప్రజలు అవమానాలు పాలవుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ వారికి అండదండలు అందిస్తూ తెలుగుదేశ ప్రజానికం మొత్తం సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, నేడు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు మరలా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తెలుగు ప్రజల్ని అవమానిస్తుంది. తెలుగు ప్రజలకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని కానీ
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఒంగోలు సీవీఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికల్లో సమైక్య ప్యానెల్ గా బరిలో నిలిచి తాత శ్రీనివాసులు అలియాస్ చైనా అధ్యక్షునిగా విజయం సాధించారు. 128 ఓట్లు మెజారిటీతో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ఈదుపల్లి గురునాథరావు ప్రకటించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సీవీఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలక మండలి ఎన్నికలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 942 మంది సభ్యులకు గాను 774 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి మాజీ ప్రభుత్వ అధికారి చిల్లర వెంకట సుబ్బారావు, వస్త్ర వ్యాపారి తాతా శ్రీనివాసులు అలియాస్ చైనావాసు పోటీ పడగా చైనావాసుకు 443 ఓట్లు, చిల్లర వెంకట సుబ్బారావుకు 315 ఓట్లు రాగా 16 ఓట్లు చెల్లలేదు. దీంతో చైనావాసు 128 ఓట్ల మెజారిటీతో అధ్యక్షునిగా గెలుపొందారు. కార్యదర్శిగా పోటీ చేసిన మొగలిపూ సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి టి రాజేష్పై 497 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. సత్యనారాయణకు 625 ఓట్లు రాగా రాజేష్కు 119 ఓట్లు మాత్రమే వచ్చాయి. 27 ఓట్లు చెల్లలేదు. ఉపాధ్యక్ష పదవికి షేక్ నజీర్పై పోగుల మురళి 97 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మురళికి 434 ఓట్లు రాగా నజీర్కు 324 ఓట్లు వచ్చాయి. 20 ఓట్లు చెల్లలేదు. కోశాధికారి పదవికి రామ్ వెంకట సుబ్బారావు అలియాస్ టోపీబాబు జడా బాలనాగేంద్రపై 185 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా ఎన్నికలకు పూర్వమే నితిన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. డైరెక్టర్లుగా సమైక్య ప్యానెల్ తరఫున బరిలో నిలిచిన వనమాలి, శేషుబాబు, యేసుదాసు, రాంబాబు, ల్యాబ్ మూర్తి గెలుపొందగా గడియారం నాగరాజు ఓటంపాలయ్యారు. ఆ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కుర్రా ప్రసాద్ బాబు ఘన విజయం సాధించారు. వన్ టౌన్ సీఐ ఫిరోజ్ నేతృత్వంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు అధికారిగా న్యాయవాది పర్వతరెడ్డి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. విజేతలను పలువురు అభినందించారు. రెండవ అభ్యర్థి తాతా శ్రీనివాసులు గారికి 443 ఓట్లు వచ్చింది. ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చేసి 16 ఉన్నాయి. మొత్తం 128 ఓట్ల మెజారిటీతోటి తాతా శ్రీనివాసులు గారిని గెలిపోయినట్టుగా ప్రకటించబడింది. ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ అండ్ మై great thankful to all the voters who supports me towards Samakya panel and I am elected as a president to the CVN club. Thanking you all. ఒకటవ సంఖ్య అభ్యర్థిగా ఉన్న చిల్లర వెంకట సుబ్బారావు గారికి 315 ఓట్లు రాగా, రెండవ సంఖ్య అభ్యర్థిగా ఉన్న తాతా శ్రీనివాసులు గారికి 443 ఓట్లు వచ్చినవి. అలాగే ఇన్వాలిడ్ ఓట్స్ 16 ఓట్లు ఉన్నవి. మొత్తం 443 కాను 315, మొత్తం 128 ఓట్ల మెజారిటీతోటి తాతా శ్రీనివాసులు గారిని గెలిచినట్లుగా ప్రకటించడమైనది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30-31 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ రామచంద్రరావు తెలియజేశారు.
ఒంగోలులోని మల్లయ్యలింగం భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. ప్రధానంగా వేతనాల పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. 30% వరకు పెంచాల్సిన వేతనాన్ని కేవలం 2% మాత్రమే పెంచుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బ్యాంకు ఉద్యోగులను అవమానించడమేనన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. యూనియన్ నాయకులు పీకే రాజేశ్వరరావు, శోభన్ బాబు, వేణుగోపాల్, పి నరసింహం, నరేంద్రబాబు, వి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ తరఫున నేను మాట్లాడుతానండి. గతంలో బ్యాంకులకు సంబంధించిన వేజ్ రివిజన్ 2017 నవంబర్ నాటికి అయిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వారికి, బ్యాంకు యొక్క యూనియన్ నాయకులకి చర్చలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి చర్చలు కూడా సఫలవంతం కాలేదు. గతంలో ఇచ్చినటువంటి వేజ్ రివిజన్స్ ఆనాడు 5 సంవత్సరాల క్రితం, సుమారు 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఉన్నటువంటి శాలరీస్ మీద మాకు పోరాడి పోరాడి మేము 15% సాధించగలిగాం. ఈసారి మళ్ళీ చర్చలు ఇప్పటి వరకు 10 సెటిల్మెంట్లు అయిపోయినాయి బ్యాంక్ ఎంప్లాయీస్కి. ఇప్పుడు రేపు అంటే 1/11/2017 నుంచి అమలు కావాల్సినటువంటిది 11వ వేతన సవరణ ఒప్పందం. ఈ 11వ వేతన సవరణ ఒప్పందం సంబంధించి దాదాపు 25 సార్లు ఐబీఐతో, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తోటి, మేనేజ్మెంట్ తోటి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందినటువంటి 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల రిప్రజెంటేటివ్స్గా ఆఫీసర్లకు చెందిన 4 యూనియన్ అనివార్య కారణాల వల్ల ఈ సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు అందరి యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, ఆత్మవంచన చేసే విధంగా 2% పెంచడం అనేది బ్యాంకు ఉద్యోగులందరికీ, ఇది మమ్మల్ని ఎంత హేళనమైన పరిస్థితుల్లో చూస్తున్నారో కేంద్ర ప్రభుత్వాలు ఇది అవుతున్నాయి. మేము సంపాదించే ప్రతి ఒక్క లాభం. చేర్మకుర్తిలోని మధుకాన్ గ్రానైట్లో పనిచేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమని సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. తొలగించిన 70 మంది కార్మికులకు చట్టబద్ధంగా రావాల్సిన పరిహారాన్ని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. వారి సమస్యల సాధన కోసం కార్మికులు ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఉత్పత్తి తక్కువగా ఉందని, కార్మికులను ముందుగానే తొలగించారని, అయితే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడంతో బదిలీల అస్త్రం ప్రయోగించారని అన్నారు. బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు బదిలీ చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. తొలగించిన కార్మికులకు బోనస్, గ్రాట్యుటీ, జీతాల బకాయిలు చెల్లించాలని కార్మికుడు వెంకటకృష్ణ డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మధుకాన్ గ్రానైట్స్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అక్రమంగా బదిలీ చేశారు. తక్షణమే బదిలీ రద్దు చేసి కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని, 2 నెలల వేతన బదిలీ వెంటనే చెల్లించాలని, కార్మికులకు కార్మిక చట్టాలను అమలు జరపాలని, ఇళ్లకు బోనస్ ఇంటి సెలవులు ఇండోనేషియా తదితర చట్టబద్ధ సౌకర్యాలు తక్షణమే అమలు చేయాలని చెప్పి కలెక్టర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి వివరంగా వచ్చేస్తాము, వెంటనే పరిష్కారం చేయాలని తగిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేనేజ్మెంట్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికుల కష్టార్జితంతో గ్రానైట్ పరిశ్రమలో కోట్ల రూపాయలు. నేను మధుకాన్ క్వారీలో వెళ్ళగా పనిచేస్తాను గత 8 సంవత్సరాల నుంచి. వాళ్ళు ముందు 3 నెలల కిందట మాకు ఇక్కడ రాయి రావటం లేదు, మేము అవసరం లేదు మీరు అన్నారు. అక్కడ రాయి మాత్రం ఉంది, వాళ్ళేమో రాయి చేయట్లేదు. సరే మీరు మా వద్దంటున్నారు కాబట్టి మాకు సెటిల్మెంట్ చేయమని చెప్పాము. సరే సెటిల్మెంట్ చేస్తామని చెప్పి 3 నెలల కింద చెప్తే ఇప్పుడైనా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. సెటిల్మెంట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ అంటున్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చైర్మన్ ఇస్కాల రంగమన్నార్, వైస్ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం 9701467303 సెల్ నంబర్ను సంప్రదించవలసిందిగా కోరారు. సత్యన్యూస్లో చిన్న విరామం చూస్తూనే ఉండండి. సత్యన్యూస్.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా విజ్ఞప్తి కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించవలసిందిగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో జిల్లా అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సత్య కేబుల్ రావాలంటే స్పీడ్ కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. సమస్య అయితే చంపుతున్నారు. ఎందుకంటే సర్వీస్ అమృత సంగీత పాఠశాల పంచమ వార్షికోత్సవ వేడుకలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో సంగీతం నేర్చుకున్న విద్యార్థిని విద్యార్థులు పాడిన శాస్త్రీయ పాశ్చాత్య సినీ గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. డానీ బృందం చేసిన గిటార్ మెడ్లే విశేషంగా ఆలరించింది. అమృత సంగీత పాఠశాల శిక్షకులు కంచెర రతన్, అడ్వైజర్ పాండు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. Thank you.
బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ 2018 ఈ నెల 29వ తేదీ ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు A1 ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు బ్రిలియంట్ కంప్యూటర్ సమితి నెహంతుల్లా బాషా తెలియజేశారు. మెగా ఫెయిర్లో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా ల్యాప్టాప్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు బ్రిలియంట్ ఎండీ నెహంతుల్లా బాషా తెలియజేశారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్డి సర్దార్ హెచ్చరించారు. ఏపీ భవన్ నిర్మాణ కార్మిక సంఘం మహాసభలను మంగయ్య లింగయ్య భవన్లో నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులందరూ గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నారు. గతంలో తీసుకున్న వారు రెన్యువల్ చేయించుకోవాలని ఎస్డి సర్దార్ సూచించారు. భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని జిల్లా కార్యదర్శి దాసరి మల్లికార్జున డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి ఎస్కే మస్తాన్ తదితరులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. ప్రసరించారు, సర్టిఫికేట్ ఇచ్చాము, డబ్బులు అక్కడ రాలేదు, 20,000 రూపాయలు రావాలా? మరి టైము ఆ నెలలోపల సర్టిఫికేట్. కార్మిక వర్గాన్ని జగన్ పథకానికి, కార్మిక వర్గాన్ని నడిపించడానికి, కార్మిక వర్గాన్ని యొక్క సంక్షేమం కొరకు, కార్మిక వర్గాన్ని వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ పిల్లలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చేటట్టు ఏటీసీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అది మీరు అందరూ కూడా అడిగి ఆయన ఏమేమి చెప్పారు, ఏమేమి సంక్షేమ పథకాలు చెప్పారు, అన్ని కూడా మీరు చక్రంగా నోట్ చేసుకొని ఇక్కడ నుండి సంక్షేమ పథకం నుంచి 80,000 రూపాయలు అలాగే చంద్రన్న బీమాలో ఉండేవాడైతే ఆ చంద్రన్న బీమా నుంచి గతంలో ఉపయోగిస్తున్నారు, సంక్షేమ పథకం నుంచి 50,000 ఇస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు చంద్రన్న బీమాలో 18 సంవత్సరాలకి సంపత్ కుమార్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వారం రోజులుగా జరుగుతున్న సుందరకాండ సామూహిక పారాయణం కార్యక్రమం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా సీతారాముల పట్టాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మార్కపురి లక్ష్మీ నరసింహాచార్య స్వామీజీ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వికాస తరంగిణి నిర్వాహకులు చుండూరి శ్రీమన్నారాయణ, పబ్బిశెట్టి ద్వారకానాథ్, బొల్లినేని సీతారామయ్య, వేమూరి చక్రధర పెరుమాళ్లు కార్యక్రమం
ఉపవాస వేళలు. తేదీ 29/5/2018 మంగళవారం. సహారీ ఉదయం 4:08, ఇఫ్తారీ సాయంత్రం 6:42. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు 96వ జయంతి. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడిన నేతలు. సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికల్లో సమైక్య ప్యానెల్ అభ్యర్థుల ఘన విజయం, ఫలితాలను వెల్లడించిన ఎన్నికల అధికారి ఈదుపల్లి గురునాథరావు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30-31 తేదీలలో బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ రామచంద్రారావు వెల్లడి. సత్యాన్యూస్లో నేటి మాట. కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఆ తర్వాత బాధపడే వేలాది క్షణాల నుండి తప్పించుకోవచ్చు. సత్యాను సుందరితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.